హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రెడీ అయ్యేసి కూర్చున్నాం అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే తిరుమలకి వెళ్తూ ఉన్నాం. ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో ఎప్పుడో చెప్పున్నాను కదా, మేము కళ్యాణం చేర్చుకుంటున్నామని చెప్పి, దానికోసమే అనమాట రెడీ అయ్యేసి కూర్చునేస్తున్నాం. చూడండి, కరణ్ బంగారంకి ప్యాంట్ వేయలేదు అంతే అనమాట. ఇంకా క్యాబ్ కోసం వెయిటింగ్, ఇంకా అది ఎంతో చూపిస్తూ ఉంది అని చెప్తా ఉన్నాడు సుదర్శన్. ఆలోపు నేను ఇలా బ్లాగ్ స్టార్ట్ చేశాను, ఫైనల్గా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా లోపలికి రమ్మని చెప్దామంటే ఏదో ట్రక్ని అడ్డం పెట్టేస్తున్నారు అంకుల్ వాళ్ళు. ఇంకా అందుకోసమని మేమే రోడ్ పైకి వెళ్ళేసి ఇంకా బయలుదేరేసాం. సింపుల్గా ఒక ట్రాలీ అనమాట మా ముగ్గురికి, 2 డేస్ కోసమే కదా. ఎంత టైం చూపిస్తుందా? 10:30 చేసుకుంటే చెప్పలేదు. వైట్ ఫీల్డ్ విలేజ్ లో ఉన్న స్టాప్, వైట్ ఫీల్డ్ విలేజ్ ఇదే కదా, ముందుకు పోతే విలేజే కదా. కరాన్ ఎందుకు ఆ చెప్పులతో అంత? చిన్న ఈసారి పెద్దది వద్దు, కొనుక్కుంటాం పెట్టుకున్నా. టెన్-15 కట్ చేస్తావు అయితే ముందుకు పోవాలంటే ఆడిపోతుంది, పోయే వస్తుంది కదా, ఆడి ఆడ బొమ్మని చెప్తా. డాడీకి దొరికింది ప్లేస్. స్టేషన్కి కూడా వచ్చేసాం. ఇది వచ్చి వైట్ ఫీల్డ్ స్టేషన్ అనమాట, బెంగళూరులో మాకు దగ్గరగా ఉంది. అందులో స్టాప్ కూడా ఉంది, చాలా ట్రైన్స్ ఇక్కడ ఆగవన్నమాట. ఇది ఆగుతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చాం, మాకు దగ్గర అని చెప్పి. నేను ఫస్ట్ టైమే వచ్చాను, బట్ అదేంటంటే 4th ప్లాట్ఫామ్ మీద వచ్చింది. పాపం అందరూ చాలా టెన్షన్ పడ్డారనమాట. ఇంకా బట్ ట్రైన్ వాడు మాత్రం కొంచెంసేపు ఆపాడు. మామూలుగా 2 మినిట్స్ స్టాప్ అయ్యానమాట, ఇక్కడ 10-15 మినిట్స్ వరకు ఆపాడు. ఏంటంటే ఇది చిన్న స్టాప్ కదా, ఓన్లీ ఒక దగ్గరే ఎక్కి దిగేదా అనుకుందనమాట. అందరూ అక్కడే ఉండరు కదా, అదొక ప్రాబ్లం అయిపోయింది. మేము కూడా రైల్వే ట్రాక్ మీద దిగి ఎక్కాల్సి వచ్చింది, అంత కష్టపడి ఎక్కామన్నమాట ఫైనల్గా. ఇంకా కరణ్ బంగారం చూడండి, ట్రైన్లో కదా ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత అనుకుంటా, విజయవాడ వెళ్ళున్నాం కదా అప్పుడు ఎక్కాడు, మళ్ళీ ఇప్పుడు అనమాట. ఆ ట్రైన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, అందుకే మేము ఇంకా ట్రైన్ ప్రిఫర్ చేద్దాం అనుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా దాని గురించే డిస్కస్ చేస్తూ ఉన్నాము. ట్రైన్లో అయితే సతాయించడు కదా అట్లీస్ట్, అందుకోసమే. ఇంకా ట్రైన్ కూడా వచ్చేసింది, ఎక్కేసాం. ఇక్కడ ఏం జరిగిందంటే ట్రైన్ 2nd ప్లాట్ఫామ్ మీద రావాలన్నమాట. ఓకేమంటే తిరుమలకి కూడా రీచ్ అయిపోయాం. ఇంకా రూమ్ తీసుకునేసి లగేజ్ పెట్టేసామన్నమాట. మేము ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం రూమ్స్, కళ్యాణ వచ్చిన టికెట్స్ ఎప్పుడైతే బుక్ చేసుకున్నామో అప్పుడే లగేజ్ పెట్టేసి కరణ్కి సుదర్శన్కి గుండు అనమాట, దానికోసమే వెళ్తూ ఉన్నాం. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. ఒకేసారి డిన్నర్ చేసేసి మార్కెట్ రామాని అప్పటి నుంచి కూర్చోనే ఉన్నా కదా డాడీ అని,
వచ్చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫస్ట్ ఏమంటే ఇలా తలనీళ్ళు తీస్తారు కదా కౌంటర్స్, అక్కడికి వెళ్ళాం. మా రూమ్కి దగ్గరలోనే ఒక కౌంటర్ ఉన్నిందనమాట, అక్కడికే వెళ్ళాం. ఎంత ఫుల్ ఉందంటే తిరుమల నేను ఫస్ట్ టైం చూశానండి, చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను, బట్ ఇంత క్రౌడ్ నేను ఎప్పుడూ చూడలేదు. ఇన్ని ఇయర్స్లో ఇప్పుడే చూస్తున్నాను, మేబీ బ్రహ్మోత్సవాలు కదా అందుకే అనుకుంటాను. పుట్టి నూనెంచుకోండి, నేను ఒక ఫోటో తీస్తా గుండ్ల మీద. కరెన్ 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 చూడట్లేవాడు పా గుండు చెప్పించుకొని వచ్చేసి స్నానాలు చేసి స్టార్ట్ అయ్యామన్నమాట డిన్నర్ కోసం. అలాగే కొంచెం షాపింగ్ కూడా చూపిస్తాను పదండి, ఎలా ఉంటుంది తిరుమలలో షాపింగ్ అనేది. పడతావు
படையத்துல டொமேட்டோ சில்லினா உருண்டை டொமேட்டோனா அது எந்த ஃப்ளேவர் சொன்னாய் டொமேட்டோ ஒரு ஏதோ ஃப்ளேவர் உண்டு ஏதோ பாப்பட அంటే ஏதோ தஹி பாப்பட ஏதோ உண்டு எதுக்கு தெரியுது తింటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ పాటు ఏం నేను తింటలే ఇప్పుడు ది మాత్రకి కరేన్ 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 చూడు మమ్మీ సైడ్ చూడు బాగా ఎంజాయ్ చేస్తున్నావు కరేన్ చిప్స్ తింటా వచ్చే పోయే వెహికల్ చూసుకుంటా నీ పని బాగున్నాయా కరేన్ ఇక లాస్ట్ అవర్ కాంప్లెక్స్ అయినా అది మొత్తం కాంప్లెక్స్ కాదు షాప్స్ లాగా ఉన్నాయి కదా ఇంకా మార్నింగ్తో మా దర్శనం కూడా అయిపోయిందనమాట నేను ఇంకేమీ షూట్ చేయలేదు మార్నింగ్ నిద్రలేసేసి ఇంక రెడీ అయిపోయి దర్శనం చేసుకొని వచ్చేసాం ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామంట ఈ బిల్ మీకు తెలుసు కదా మా ఫ్రెండ్స్ అనమాట సుదర్శన్ ఫ్రెండ్ అన్న తను నా ఫ్రెండ్ ఇంకా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి ఏమంటే నెక్స్ట్ డే అనమాట అంటే సండే వచ్చింది కళ్యాణం మాకేమో సాటర్డేకి బుక్ చేశారు వాళ్ళు ఇప్పుడే వచ్చారు మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాము ఎక్కడికి వెళ్ళలేదన్నమాట కొంచెం పని ఉంది అందుకే రెండు రెండు స్టెప్పుల దిగుతారు నీ బ్యాగ్ ఖాళీ ఉన్నట్టుంది కదా ఇవే హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్లో పెట్టుకుని అవునా ఇటు 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 నేను వర్షం వచ్చేలా ఉంది క్లైమేట్ టెన్త్ వర్షం వచ్చేలా ఉంది మీరు ఏం జరుగుతారో బయట క్లైమేట్ మనం ఇక్కడే కదా బస్సు ఎక్కేస్తాము అదే అదే వాళ్ళు మళ్ళీ పెద్ద వస్తాం వస్తే కష్టం మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట చిన్న చిన్నగా వర్షం పడుతుంది మధ్యలోకి వెళ్ళేసరికి బాగా వర్షం పడిపోయింది ఇంకా చిన్న స్టాప్ ఏదో ఉంటే అక్కడే వెయిట్ చేసామన్నమాట వన్ అండ్ హాఫ్ అవర్ వరకు వెయిట్ చేసాం తర్వాత బయలుదేరి వెళ్ళాం ఇంటికేమంటే బస్సులోనే అనమాట ట్రైన్స్ ఏం లేవు ఈ టైంలో ఇది మధ్యాహ్నం టైము ఇదేమంటే తిరుమల నుంచి రిటర్న్ కిందకు వచ్చేటప్పుడు తిరుపతి వ్యూ అనమాట చాలా బాగుంది కదా అంతే నా బ్లాగ్ ఇంతటితో ఏం చేసేస్తూ ఉన్నాను యాక్చువల్గా ఏమంటే నేను ఎక్కువ షూట్ చేయలేదన్నమాట టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా కుదరదు కదా అందుకోసమే ఏదో కుదిరిన దగ్గర అలా షూట్ చేస్తూ వచ్చాను నా బ్లాగ్ని ఇంతటితో ఏం చేస్తున్నాను తిరుమల బ్లాగ్ని నా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మీతో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.